విజయనగరం జిల్లా బొబ్బిలి టౌన్ సీఏ నాగేశ్వరరావు బొబ్బిలి ప్రజలకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతూ డిసెంబర్ 31 రాత్రి అనుమతి లేకుండా ఎవరైనా డీజే పెట్టి సౌండ్ పొల్యూషన్ కార్యక్రమాలు చేస్తే అట్టి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికి నమస్కారం. బొబ్బిలి పోలీస్ స్టేషన్ లో ప్రజలందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రానున్న డిసెంబర్ 31 నైట్ ఏదైతే కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ ఉన్నాయో దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం 9 గంటల తర్వాత అత్యవసర పరిస్థితుల్లో మెడికల్ షాప్స్ ఇతరత్ర అవసరాల నిమిత్తం తప్ప ఈ 31 నైట్ నిమిత్తం సెలబ్రేషన్స్ నిమిత్తం ప్రజలవరు కూడా పబ్లిక్ ప్లేస్ లో రావకూడదని మీ అందరిని కోరడం జరుగుతుంది. అదే విధంగా ఈ పబ్లిక్ ప్లేస్ నాలుగు రోడ్ల కోడల్లో పబ్లిక్ జంక్షన్స్ లో రోడ్స్ జంక్షన్స్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 31 నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయడం కానీ డీజేస్ పెట్టి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలా చేయబడవు. దయచేసి మీరందరూ కూడా అది గమనించాల్సి ఉంటుంది. మోటార్ సైకిళ్ళు సైలెన్సర్ లేకుండా కూడా కొంతమంది నడుపుతున్నారని బొబ్బిలి ప్రీవియస్ యాక్సిడెంట్స్ మేము ప్రీవియస్ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని అటువంటి సంఘటనలు ఎవరైనా పొరపాటును కూడా సైలెన్సర్ లేకుండానే కాదు సైలెన్సర్తోనైనా మద్యం సేవించే వెహికల్స్ నడిపినట్టయితే ఖచ్చితంగా ఆ వెహికల్స్ ఎంవీ యాక్ట్ ప్రకారం ఏదైతే నిబంధన ఉందో నిబంధన ప్రకారం వాళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవాల్సి జరుగుతుంది. అదేవిధంగా ఈ కేక్ కటింగ్ ఇప్పుడు సెలబ్రేషన్ నాలుగు రోడ్ల కోటల్లో కానీ ఈ ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా కేక్ కటింగ్ చేయడం అటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయడానికి లేదు. ఏదైనా మీ సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నట్టయితే మీ ఇంట్లో చేసుకోండి, మీ ప్రైవేట్ ప్లేసెస్లో చేసుకోండి. ఆ ప్రైవేట్ ప్లేసెస్లో కూడా ఈ 2021 డిసెంబర్ 9వ తారీఖున ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ శ్రీ అనిల్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఏదైతే కోవిడ్ ప్రోటోకాల్ ఉందో అందులో 500 మంది వరకు ఏదైనా ఫంక్షన్లో కానీ ఏదైనా ఈ ఫంక్షన్స్లో అటెండ్ అవ్వడానికి అవకాశం ఉందని నోటు మనకి ఆర్డర్ వచ్చింది, జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం 500 మంది కంటే ఎక్కువ ఉండకూడదు. వారు కూడా ఈ కోవిడ్ ప్రోటోకాల్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మాస్క్ వేసుకోవాలి, సరైన విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మనం అంతకంటే ఎక్కువ మందిని గుమ్మగూడినట్టయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం వారందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండుగ రోజుల్లో ఈ చట్టాలు అమలు చేసే అవకాశం ఇవ్వడం, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించుకోవడం ఇటువంటివి లేకుండా మీరు ఏదైతే పండుగని సరదాగా గడుపుదాం అనుకుంటారో ఆ వాతావరణాన్ని ఆ పండుగ వాతావరణంలో చేయండి. తప్ప మీరు చేసే కార్యక్రమాల వల్ల పక్క వారికి శాంతి భద్రతకు విఘాతం కలిగించేటట్టు న్యూసెన్స్ కలిగించేటట్టు దయచేసి చేయొద్దని ప్రతి ఒక్కరికి పేరు నా తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా మా 9 o'clock నుంచి మా పోలీస్ పార్టీస్ అన్నీ కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. ఎవరు కూడా దయచేసి డ్రంకన్ స్టేట్లో వెహికల్స్ నడపకండి. అదేవిధంగా ఎవరు కూడా ఈ దాబాస్ ఇతరైతే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయో దాబాస్ కానీ బార్ అండ్ రెస్టారెంట్లు కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ టైమింగ్స్ని ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ సమయం దాటినట్టయితే మేము వారి పట్ల వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకాడబోం. కాబట్టి దయచేసి మా బొబ్బిలి పోలీస్ స్టేషన్లో ప్రజలందరికీ మరొకసారి నేను వినయించుకునేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు అనుగుణంగానే మీ యొక్క సెలబ్రేషన్ చేయండి. తప్ప నిబంధనలకు అతిక్రమించి ఏదైనా చేసినట్టయితే చట్టం తన పని చేసుకుపోతుంది. దానిలో రెండో మాట లేదు. దయచేసి అందరూ కూడా చట్టాన్ని గౌరవించండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.